అలాగే టీమ్ స్క్వేర్ చైర్మన్ కూడా బలి సురేష్ యాక్చువల్గా. ఓకే, అంటే దాదాపుగా 2011 నుంచి 24 వరకు సుమారుగా దశాబ్దం అనేది 13-14 ఇయర్స్ పైగా టీమ్ స్క్వేర్ అసోసియేషన్. అయితే నేను మల్టిపుల్ పీపుల్ కొన్ని వేల సంఘటనలు మనం 24/7 ఆన్ కాల్ నుండి అటెండ్ అయ్యాం. బట్ సురేష్ లో ఉన్న డిఫరెంట్ క్వాలిటీస్ డెఫినెట్గా మీరు తెలుసుకోవాలి. ఒక మనిషి వేళ ఎమ్మెల్యేనో ఒక రాజకీయ నాయకుడు ఒక పొలిటీషియన్ ఒక రిఫార్మర్ స్థాయికి వెదగాలి అంటే అదృష్టం అవకాశంతో పాటు ఆ క్వాలిటీస్ ఇన్బిల్ట్ క్వాలిటీస్ డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకోవాలి నేను. అంటే ఒక సంఘటన మాకు జనరల్ టీమ్ స్క్వేర్ కాల్స్ ఎప్పుడు వచ్చినా కూడా నైట్ వస్తుంటారు, మిడ్ నైట్. కొన్ని కొన్ని రోజులు 10 ఒక కాల్ వచ్చి వాళ్ళు ఆన్సర్ చేసుకుంటుంటే 12 ఒక కాల్ వచ్చి 2 ఒక కాల్ వచ్చి 5 అంటే ఒక నైట్ 3-4 కాల్స్ వచ్చిన సందర్భాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అటువంటి. సో అంటే నా పాయింట్ ఏంటంటే మనం రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా ఫోన్ పెట్టుకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే ఒక ఆపద ఉంటే దాన్ని అటెండ్ అవ్వాల్సిన సిన్సియారిటీ. సో ఆ ప్రాసెస్లో ఎన్నోసార్లు ర్యాలీలోనే ఇందాక మాట్లాడుతూ ఉంటే మనం అంటే నార్త్ అమెరికాలో సేవ చేసిన లేదా సర్వీస్ చేసిన ఫ్యామిలీస్ పక్కన పెడితే సురేష్ అంటా ఉన్నాడు ఒక ర్యాలీలోనే కనీసం 400 ఫ్యామిలీస్కి మన టీమ్ స్క్వేర్ ద్వారా హెల్ప్ చేశారు చూడండి. సో ర్యాలీలో ఒక దాన్ని బట్టి మీరు ఓవరాల్గా ఒక అంటే నార్త్ అమెరికాలో ప్రతి వారం 5-7 ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఇందులో ఎటువంటి అసహ్యత లేదు, మనం ఎక్కడ పబ్లిసిటీ ఇవ్వం. అంటే ఎన్ని సంఘటనలకి ఎన్ని వందల వేల సంఘటనలు హెల్ప్ చేసి ఉంటాం టీమ్ స్క్వేర్ నుంచి, ఎస్పెషలీ సురేష్ ఎంత టైం పెట్టుకుంటాడు. అయితే చాలా మంది ఏంటంటే అవసరం వచ్చిన లాజిస్టికల్ ప్రాసెస్ ఫైనాన్షియల్ ఇవన్నీ పక్కన పెడితే ఎన్నోసార్లు ఆ ఫ్యామిలీకి ర్యాలీలో నాకు ర్యాలీ అంటే సురేషే. లాస్ట్ 12-14 ఇయర్స్ లో కూడా ర్యాలీ అంటే సురేష్. వాళ్ళ ఇంటికి వెళ్తాం, పర్మనెంట్ ఒక రూమ్ ఉంటాం. తను ఎట్లా సర్వీస్ చేసేవాడంటే ఒక ఆపద జరిగితే A to Z తను సెలవు పెట్టి అంటే ఇప్పుడంటే అక్కడికి వెళ్ళాడు. సో హీ యూస్ టు వర్క్ లైక్ మీ అండ్ ఎనీ అదర్ కామన్ మ్యాన్, రెగ్యులర్గా వర్క్ చేసుకునేవాడు 9 to 5. అప్పుడు కూడా తను సెలవులు పెట్టి ఆ ఫ్యామిలీతో ఉండి చివరి వరకు ఉండటమే కాకుండా లాస్ట్ 12-14 ఇయర్స్ మన టీమ్ స్క్వేర్కి ఎవ్రీ ఇయర్ ఒకప్పుడు $1 million మన కార్పస్ పట్టు ఓన్లీ టీమ్ స్క్వేర్కి ఉంటే అది కరిగిపోతూ ఉన్నాయి. మేమిద్దరం ఎన్నోసార్లు అనుకునేవాళ్ళు ఎట్లా కరిగిపోతుంటే ఎట్లా చేయాలని. తర్వాత ఫండ్ రైజింగ్ మేము తానాకి బడ్జెట్ పడకుండా ఫండ్ రైజింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇట్లా కాదు అని అక్కడ లోకల్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండగా తను టీమ్ స్క్వేర్ నైట్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా ఫండ్ రైజింగ్ చేసి నేను ప్రెసిడెంట్గా ఉండగా తను దాదాపుగా సుమారుగా $100,000 ఇది తను ఉదయగిరి వెళ్ళక ముందు కూడా తను ఫండ్ రైజింగ్ ఎస్పెషల్ టీమ్ స్క్వేర్కి చేసి ఎంటైర్ నా 14 ఇయర్స్లో ఎంత నేను టీమ్ స్క్వేర్ చైర్మన్గా చేసిన ఎంతోమంది చేసినా కూడా ఏ ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఫండ్ రైజింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. అది ఒక్క సురేష్ మాత్రమే చేశారు యాక్చువల్గా. అట్లాగే మేము ఇంకా ఎలా చేయొచ్చు, మనకు ఒక ఆపద వచ్చినప్పుడే కాకుండా ఓవరాల్గా కౌన్సిలేట్స్ కానీ వీసాస్ ఎక్స్పైర్ అయినప్పుడు తర్వాత ఈ ప్రాసెస్ ఎలా మనం తర్వాత నెక్స్ట్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం. ఓన్లీ ఆ సర్వీస్ పోర్టు తప్పితే తనకి ఆనెస్ట్గా నాకు కూడా తనటి పొలిటికల్ అంబిషన్ ఉంది అనేది నాకు లేదు. దాంతో ఇక్కడ ఉందనేది కూడా నాకు కూడా చాలా వరకు తెలియదు యాక్చువల్గా. సో బట్ తనకి ఇన్బిల్ట్గా ఉండటం అవకాశం అయితే ఇంతవరకే మన టీమ్ స్క్వేర్ గురించి మాట్లాడాం కదా. యాక్చువల్గా అయితే ఆ టీమ్ స్క్వేర్తో పాటు తను చాలా మంది గ్యాప్ వస్తాయి తానా నుంచి తర్వాత ఈ పొలిటికల్ జర్నీ. ఎక్కడ గ్యాప్ లేదు, తానాలో ఉన్నాడు, టీమ్ స్క్వేర్ చేంజ్ చేశాడు, ఉదయగిరి వెళ్ళాడు, అక్కడ ఉండి కూడా అంత బిజీలో కూడా తను ట్రై చేస్తూ కూడా సీ అక్కడ సీట్ కోసం అక్కడ నుంచి కూడా ఎన్నో నెలలు తను టీమ్ స్క్వేర్ చేరిపోదని ఎక్కడ వదలకుండా రాజీ అంటే చేయకుండా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓవర్వెల్మింగ్ అయిపోయిన తర్వాత తర్వాత మిగతా వాళ్ళు కొంత హెల్ప్ చేయడం జరిగింది, బట్ తనే లీడ్ చేస్తూ ఉండేవాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి ఉదయగిరి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తానాన్ని మర్చిపోయిన చాలా మంది అనుకోవచ్చు. తను ఒకసారి ఉదయగిరి వెళ్ళటం గురించి మాట్లాడటానికి వస్తే ఎన్నో నిద్రలేని రాత్రి ఒక కామన్ మ్యాన్గా అక్కడికి వెళ్ళటం సీటు వస్తా రాదా అనే డౌట్ ఉంటే నాకు ఆ కన్వర్సేషన్ తనకు గుర్తుందో లేదో కానీ నాకు అప్పుడు నేను సురేష్ కూడా చెప్పాను, సురేష్ మనకు సీటు వస్తా రాదా అనేది అసలు నువ్వు మైండ్లో పెట్టుకోవద్దు, మనకి మాత్రమే సీట్ ఇస్తేనే అక్కడ సీటు గెలుస్తాం అనే అది మనం క్రియేట్ చేయాలి. అక్కడ అది సర్వీస్ ద్వారానే చేయగలం. జనాల్లోకి వెళ్ళాలంటే సర్వీస్ కంటే ఫాస్టెస్ట్ వే లేదని నేను చెప్పడం జరిగింది, తనకు గుర్తుందో లేదో కానీ. సో అట్లాగే తెలివే తను తన ఫ్రంట్ ఫేస్ కానీ తన స్ట్రెంత్ కానీ సర్వీస్ దాని సర్వీస్ మోటోలోనే తను 1.5-2 ఇయర్స్ అక్కడ రేయనక పగలనక అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి అక్కడికి వెళ్ళి ఇందాక ఉదయగిరి అంటే చాలా వెనకబడిన ప్రాంతం. సో ఈ ప్రాసెస్లో టికెట్ రావటం ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, టికెట్ వస్తా రాదని డోర్ పక్కన పెడితే ఫస్ట్ లిస్ట్లో రావటం. అట్లాగే అది ట్రెడిషనల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళు గెలుస్తూ ఉండే సీట్ అది, దాన్ని గెలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే సురేష్ అక్కడికి వచ్చిన తర్వాత నుంచి మొన్న ర్యాలీలో ఒక ఈవెంట్ జరిగింది, వెళ్ళాను నేను.
యూ బిలీవ్ మీ అన్నాడు. అంతకు ముందు ఇందాక మనం వెంకి అన్నట్టు సురేష్ చూస్తే ఒక ఎమ్మెల్యే అని కదా, మళ్ళీ అదే టీమ్ స్క్వేర్, మేము అదే, నేను ర్యాలీలో దిగిన కానీ వచ్చే వరకు తన ఇంట్లో ఎక్కడైతే ఆ రూమ్, తను కాఫీ నాకు బాగా ఇష్టం కాఫీగా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఏ స్టేజ్కి వెళ్ళినా 0.01% కూడా ఎక్కడా డిఫరెన్స్ లేకుండా ఉండటం అనేది అద్భుతమైతే అది తప్పకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సురేష్ ఇవాళ గెలవంగానే అతను బాధ్యత అయిపోవాలి. నాలుగు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎందుకంటే దాదాపు 250,000 మంది ఉన్న కాన్స్టిట్యున్సీ, దాదాపుగా 90 square meter రేడియస్ లో ఉన్న కాన్స్టిట్యున్సీకి ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళాలని దాదాపు ఒక గంట పడుతుంది. సో అటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ ఆ ఎండలో, ఎర్రటి ఎండలో మీకు తెలుసు, దాదాపుగా ఇంటింటికి సురేష్ వెళ్ళి అవన్నీ చేసి ఇవాళ గెలుస్తూ అయితే కలిసిన లాస్ట్ 1 week లో కూడా తను వచ్చాడు. ఈ 2 years ఫ్యామిలీతో లేడు కదా, రిలాక్స్ అవుతానికి వచ్చి రావచ్చు, బట్ ఎంతసేపు కూడా తన మాటల్లో అక్కడ కనీసం 15,000 మంది ఉన్నారు, 2 sarees ఒంటి మీద, 3rd లేని వాళ్ళు, అట్లాగే ఒక పూట తింటారనుకుంటే ఒక పూట తినని వాళ్ళు, అంత బ్యాక్వర్డ్ ఏరియా ఉదయగిరి, ఏదో ఒకటి చేయాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో అట్లాగే ఇక్కడ సర్వీస్ అనే కాకుండా ROI కూడా వస్తుంది, ఎవరు ఇక్కడ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా తను కలెక్ట్ చేస్తారని చెప్పడం నేను విన్నాను ఆఫ్లైన్ లో. ఎనీవే దాని గురించి సురేష్ ఇంకా వివరంగా చెప్తాడు. అయితే ఇంతటి విజయం సురేష్ ఒక్కడ వల్లే కాదు కదా, డెఫినెట్ గా తనకి బ్యాక్ బోన్ గా సునీల్, మీకు ఎంతమందికి ఐడియా ఉందో, తను వెటర్నరీ డాక్టర్, అట్లాగే ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్సో, చాలా దాదాపు ఐ థింక్ 17-18 హాస్పిటల్స్ ఉండటం, ఈజ్ ఆల్సో వెరీ వెరీ బిజీ. యాక్చువల్గా ఎస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సురేష్ నాలాగా మనలాగా జాబ్ చేస్తే తను ఈజ్ వెరీ బిజీ. తను సురేష్ ఒక అంటే నేను రామ లక్ష్మణ్ అనే దానికి రీడిఫైన్ చేశాను వాళ్ళతో, తను బిజీగా ఉన్నా తను 5 months అక్కడికి వెళ్తాం కాకుండా ఆర్థికంగానే కాకుండా మొత్తం అంటే తను నిలబడితే ఎలా చేస్తాడో సో దానికన్నా 10 రెట్లు ఎక్కువ చేస్తూ, అట్లాగే సురేష్ వాళ్ళ ఫ్యామిలీ, తన వాళ్ళ వైఫ్ ప్రవీణ కానీ, కిడ్స్ కానీ, అట్లాగే మన సునీల్ వాళ్ళ వైఫ్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే సాక్రిఫైస్, మనం ఎంతసేపు విజయోత్సవం విజయాలే చూస్తాం, బట్ ఎలాగ ఎంతమంది సాక్రిఫైస్ చేస్తే ఆ స్థాయికి సురేష్ వచ్చాడని మనం అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా అప్పట్లు కొట్టండి. ఇందాక చెప్పినట్టు సురేష్ ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చే ముందు వెంటనే మొన్నే వచ్చాడు, యాక్చువల్ మాకు వీకెండ్ ర్యాలీ అయింది చౌదరి, నేను అట్లాంటి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తనకి అక్కడ ఓవరాల్గా అక్కడికి వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, ఫైనాన్షియల్గా కావచ్చు, మాట అంటే మాట సాయం కావచ్చు, అక్కడ వాళ్ళు కాల్ చేసి అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీ లేకుండా అందరు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్సనల్గా థ్యాంక్స్ చెప్పి, మీరు ఇక్కడ మీ పని అయిపోలేదు, ఉదయగిరి మీరు చేయగలిగిన సాయం చేయాలి, అంటే ఎంతసేపు ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఇక్కడ వచ్చినా కూడా ఎలా చేయాలి అనేది అతని మైండ్లో ఉంది. సో అటువంటి సేవా దృక్పథం ఉన్న సురేష్ మరిన్ని మెట్లు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ ఇక్కడికి మనందరం మధ్యకి వచ్చిన సురేష్ నువ్వు ఇలాగే ఉండాలి, మన అందరి విషెస్ మీకు ఎప్పుడు ఉంటాయి, డెఫినెట్గా జస్ట్ వీఆర్ దేర్, బట్ ఈ వీక్ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం సురేష్ అండ్ ఫ్యామిలీకి ఒక్కసారి తప్పట్లు కొట్టుకుంటే ఒక్కసారి. థ్యాంక్ యూ.